శ్రీరాముని నుంచి మనం నేర్చుకోవలసినటువంటి లక్షణాలు ఏమిటి? శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా రాముని అవతారం అని చాలా పురాణాలు పేర్కొన్నాయి. విష్ణువు యొక్క పరిపూర్ణమైన అవతారం రాముడు. ఆయన త్రేతాయుగంలోని దుష్టశక్తులను అంతం చేయటానికి శ్రీరాముడు భూమిపై జన్మించినట్లు చాలామంది భావిస్తారు. అంతేకాదు, రాముడిని సత్యం యొక్క స్వరూపంగా, ఆదర్శ కుమారునిగా, ఆదర్శ భర్తగా, మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఆదర్శవంతమైన రాజుగా పేరు తెచ్చుకున్నాడని పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. అయోధ్యకు రాజకుమారుడైన శ్రీరామచంద్రుడు తన రాజవైభోగాన్ని పక్కన పెట్టి తన తండ్రి మాటను జవదాటకుండా 14 సంవత్సరాల పాటు వనవాసం చేసిన గొప్ప త్యాగశీలి. ప్రస్తుతం అలాంటి కుమారులు మనకు కనిపించడం కష్టం. ఎంతసేపు తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేవారే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఆయన పాత్ర ఔచిత్యంలోకి, ఆయన యొక్క లక్షణాల్లోకి వెళ్ళినట్లయితే, అబద్ధాలు చెప్పకూడదు. రాముని జీవితంలో ఎప్పుడూ అబద్ధం అనేదే చెప్పలేదట. అయితే మనం అబద్ధం చెప్పకుండా అసలు నడవలేకపోతున్నాం. ఈ అలాగే మర్యాదగా మాట్లాడటం, రాముని జీవితంలో ఎన్నడూ అసభ్యకరమైన మాటలను అస్సలు మాట్లాడలేదట. కానీ మనం చీటికి మాటికి పరుష పదజాలాన్ని వాడుతూ ఉంటాం. అలాగే చిరునవ్వుతో ప్రారంభిస్తారు. అంటే రాముడు ఇతరుల నుంచి ఏది ఆశించడు. ఎవరితో ఏదైనా విషయం మాట్లాడాలంటే చిరునవ్వుతో తన సంబంధాన్ని, సంభాషణను ప్రారంభించేవారట. అలాగే ఆయన అనుకోకుండా వచ్చిన అవకాశం, అంటే లక్, దాన్ని ఎప్పుడూ నమ్ముకోలేదు. రాముడు తాను ఎలాంటి సమయంలోనైనా సరే ఏ విషయంలోనైనా లక్కీ అనేదాన్ని నమ్మేవారు కాదట. శ్రీరాముడు ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే దాన్ని అప్పుడే మర్చిపోయేవారట. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయాలి కానీ అందుకు కానీ ప్రతిఫలం ఆశించకూడదు అని చెప్పేవారట. అలాగే తన గొప్పతనం గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఎక్కడా తన కీర్తి ప్రతిష్టల గురించి చెప్పుకోలేదు. ప్రస్తుత తరం వారు ఏదైనా చిన్న విజయం సాధించినా చాలా గొప్పగా చెప్పుకుంటారు. మనం ఆయన నుంచి తెలుసుకోవాల్సిన ఇలాంటివి. అలాగే మంచి గురించే, ఎవరైనా వారి జీవితంలో ఏదో తప్పు చేస్తూ ఉంటారు, అయితే కొన్నిసార్లు మంచి పనులు కూడా చేస్తారు. అలా చేసిన మంచి పనుల గురించే శ్రీరాముడు ప్రస్తావించేవాడట. అంటే వాళ్ళ చెడ్డ పనులు ఆయన ప్రస్తావించేవారు కాదు. అలాగే ఎవరైనా విమర్శిస్తే, శ్రీరాముడిని ఎవరైనా విమర్శిస్తే నిరుత్సాహపడకుండా సావధానంగా వినేవాడట. వారిలో ఉన్న అపోహలను తొలగించేవాడట. అయితే ప్రస్తుత తరం వారు ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని స్వీకరించి తమ లోపాలను అధిగమించాల్సింది పోయి ఎదురుదాడి మనం మొదలెడతాం. అలాగే పరస్త్రీ గురించి, శ్రీరామచంద్రుడు తన జీవితంలో తాను వివాహమాడిన సీతాదేవి గురించి తప్ప ఎప్పుడూ పరస్త్రీ గురించి ఆలోచించలేదు. అందుకే చాలామంది స్త్రీలు తమకు రాముడు వంటి ఏకపత్రి వ్రతుడు కావాలని ఇప్పటికీ కోరుకుంటూ ఉంటారు. అలాగే అందరికీ ఉపయోగపడటం, శ్రీరాముడు తన సంపాదించిన డబ్బుని ఎప్పటికీ దుబారా ఖర్చు చేయలేదు. తన రాజ్యంలో అందరికీ ఉపయోగపడే విధంగానే ఖర్చు చేసేవారు. అలాగే ఆధ్యాత్మిక అభ్యాసాలు, తాను ఒక రాజ్యానికి రాజైనప్పటికీ అతను సత్యాన్నే పూర్తిగా ఆచరించేవాడు. అలాగే ఆధ్యాత్మిక అభ్యాసాలను కూడా పూర్తిగా ఆచరించేవాడు. ప్రతి జీవికి శ్రేయోభిలాషి, శ్రీరాముడు తన ప్రజలను మాత్రమే కాకుండా భూమిపై ఉన్న ప్రతి జీవికి శ్రేయోభిలాషిగా ఉండేవాడు. అలాగే తప్పు ఒప్పుకుంటే, తన రాజ్యంలో ఎవరైనా తప్పు చేసి ఆ వ్యక్తి తనకు ఎంత హాని చేసినప్పటికీ ఆ విషయాన్ని వారు తెలుసుకుని రాముడి వద్ద లొంగిపోతే వారిని మన్నించడమే తన జీవిత సూత్రంగా పెట్టుకునేవారు. ఇలాంటి ఇవన్నీ ఆయన యొక్క గొప్ప లక్షణాలు. వీటిల్లో మనం కనీసం ఒకటి రెండైనా మనం పునికిపుచ్చుకున్నట్లయితే మనం గొప్పవారమే అవుతాం. ఆలోచించండి.